గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గత 3 రోజుల పాటు జరిగిన వైఎస్ఆర్ స్మారక గ్రామీణ కబడ్డీ పోటీలలో సీనియర్స్ విభాగంలో 52 జట్లు, జూనియర్స్ విభాగంలో 48 జట్లుగా 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ అని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణురెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, క్రీడాకారులకు ప్రోత్సాహాలు అందించడం లేదని అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియాన్ని సీఎం సభలకు ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు. కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి రోసయ్య తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ అదేవిధంగా మెడల్ ప్రదానం చేయడం జరుగుతుంది. క్రీడాకారులను అభినందించండి, విజేతలను అభినందించండి. క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అదేవిధంగా మెడల్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. బెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పలకూరు సర్పంచ్ వారు బహుమతి ప్రదానం చేస్తూ ఉన్నారు. కిలారి రోసయ్య గారు, పెద్దలందరికీ కొంతమంది పేర్లు తెలియవండి, నాకు క్షమించండి. పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పోతే వచ్చిన కబడ్డీ పోటీల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కబడ్డీ సైనికుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కబడ్డీ పుట్టింది భారతదేశంలో అని అందరికీ గుర్తుచేస్తా ఉన్నారు. అటువంటి కబడ్డీని, కబడ్డీ ఉందని తెలుసు, కబడ్డీ ఆడుతున్నారని తెలుసు, కానీ కొద్ది కాలం కింద ఈ కబడ్డీని చాలా మంది మర్చిపోవడం జరిగింది.
ఇంతటి బిజీ టైంలో కూడా అంబటి రాంబాబు గారు అందరినీ కూడా పిలిచి ఈ కబడ్డీని గుర్తుపెట్టుకొని మరి మీ అందరితో కూడా ఆడించాలని ఎందుకు అనుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ నేనైతే ఒకటే అనుకుంటున్నాను సార్, మీరు ఇది ఆర్గనైజ్ చేస్తున్నారంటే బహుశా స్పోర్ట్స్ కూడా మీ హాబీస్లో ఒకటి అయ్యే ఉంటుంది. స్పోర్ట్స్లో ఉన్న ఉత్సాహాన్ని లేకపోతే ఇందులో వచ్చే ఆనందాన్ని నో పెయిన్ నో గెయిన్ అంటూ ఉంటారు అందరూ. అన్ని పక్కన పెట్టి గత 3 రోజులుగా కూడా మీరు అన్ని మర్చిపోయి తిన్నా తినకపోయినా ఆడదాము ఆడి చూద్దాం అని చెప్పేసి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మీ ఉత్సాహానికి అంటే మనం ఏదైనా చేస్తూ ఉంటామండి, దానికి ఒక గుర్తింపు కావాలి, ఒక ఎంకరేజ్మెంట్ కావాలి లైఫ్లో, దానికి ఒక ఒక వేది కూడా ఉండాలి, ఒక ఆపర్చునిటీ ఉండాలి. మరి మన వైఎస్ఆర్సీపీ పెద్దలు అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో మీ అందరికి కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని నూతన ఉత్సాహాన్ని మీలాంటి వాళ్ళని అలాంటి మనసున్న వారు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్పేసి అలా కష్టపడుతున్నాను. అలా కష్టపడుతున్నాను ఆయన ఫ్లెక్స్ లో ఆయన వల్ల అంటే మా వాళ్ళందరూ గుర్తిస్తారు. మన జననేత జగనన్న ప్రజల శ్రేయస్సు కోసం 3000 కిలోమీటర్లు ఆయన అలా నడుస్తూ నిరంతరం కష్టపడతా ఉంటే మనమంతా కూడా ఎందుకు పంచుకోవద్దని ఆయన కూడా ఇలా ఉత్సాహంగా మీ అందరి మధ్య కూడా ఉండేసి తన కూడా ఒక బాల్యం వయసును గుర్తు తెచ్చుకొని మీ వయసులో ఎలా ఉన్నామో మేము కూడా ఒకసారి మా కాలేజ్ డేస్ స్కూల్ డేస్ లో మేమంతా కూడా ఇలా అంబటి రాంబాబు గారు వారితో పాటు ఈ కార్యక్రమాన్ని వెన్నుండి వాళ్ళ వెనకాలండి పూర్తి స్థాయిలో సేవలు అందించినటువంటి సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు మిత్రులు పెద్దలు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు కూడా నేను కబడ్డీ పోటీలో రావడం జరిగింది. అక్కడికి ఆ రోజు ప్రారంభోత్సవాలకి రావడం జరిగింది. ఈరోజు ముగింపోత్సవాలకు కూడా వచ్చి చాలాసేపు నుంచి నేను కబడ్డీ పోటీలు చూస్తున్నాను. చాలా చక్కగా ప్రభుత్వం కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ చేసినప్పుడు అన్ని రకాల యంత్రాంగం కూడా ప్రభుత్వానికి ఉన్నా కానీ క్రీడల మీద కపటపరమ చూపెడుతూ ఎవరైతే వారికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏదో ఆప వాళ్ళకి ఆ క్రీడాకారులకు ప్రోత్సాహంగా ప్రభుత్వానికి సహకారం అందించడం, అసలైన క్రీడాకారుల్ని మర్చిపోయే విధంగా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. మనందరికీ కూడా ముఖ్యంగా రాంబాబు గారు వైఎస్ఆర్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ రాజకీయాల్లో ఎంత ఒత్తిడి ఉన్నా కానీ క్రీడల మీద మక్కువతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి పద్ధతిని కూడా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నారు. ఎందుకంటే అనురక్ష్యం కూడా అందరికంటే ఇక్కడున్న స్పీకర్తో పోటీ పడుతూ ఎందుకంటే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ స్పీకర్ గారు ఏ విధంగా అసెంబ్లీలో చేస్తున్న సంగతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రత్యక్షంగా సత్తెనపల్లిలో కూడా ప్రజానికి అంతా చెప్తున్నారు ఎంతో దుర్మార్గం చేస్తూ ప్రజలందరూ కూడా బెదిరిస్తూ దండాలు చేస్తున్న ఈ యొక్క స్పీకర్ని కానీ కోరేశ్వర ప్రసాద్ గారిని మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే విధంగా మీరందరూ కూడా గుర్తు చెప్పాలని చెప్పి తెలియపరుచుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు ఓడిపోయినా కానీ తక్కువ ఓట్లతో ఓడిపోయి ఇప్పుడు కూడా స్పీకర్ గారు అనుకుంటున్నారు. స్పీకర్ గారు ఇప్పుడు చూసి ఆయనకి ఇంకా రాత్రి కూడా నిద్రపడే పరిస్థితి లేదు. దానికి ఆయన వెళ్ళాలంటే ఆయన్ని ఎస్కాంత పడితో వెళ్ళలేని పరిస్థితి. రాంబాబు గారు ఒక కారణం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈరోజు ప్రజలు నిలదీసే పరిస్థితి వాళ్ళ మీద కనపడుతుంది. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ప్రజల్ని బలవంతంగా డబ్బులు వసూలు చేయడం కానీ ఎంతమందిని అనౌన్స్ చేస్తారంటే సత్తెనపల్లిని నష్టపడితే వారి యొక్క భాగవతం పేరుగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తిని మీరు తరిమి కొట్టి అంబాపూర్ అమర్ రామ్మ గారిని రామారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే
పప్పడల సత్తులపల్లికి మంచి రోజులు వస్తాయని కూడా అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. రాష్ట్రంలో చంద్రబాబు పాలన పోవాలా, సత్తులపల్లిలో కోడలు చేపసాగు గారి పాలన తరిమి కొట్టుపెట్టగా మీరందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి మనం కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ యొక్క సత్తులపల్లి వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరు పేరు పేరు కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అవసరం ఉన్నది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే నినాదం తీసుకున్నారు ఈ మధ్యకాలంలో, సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ అని చెప్పండి. నేను 2 రోజుల క్రితం ఒక టెంపుల్కి వెళ్తే ఒక 70 సంవత్సరాల ముసలావిడ నన్ను పనిమాల పిలిచి, బాబు ఆ నినాదం బోగస్, ఆ నినాదం ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఉంది, మీరందరూ కూడా ఒక నినాదం ఇవ్వండి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని మీరందరూ కూడా ఒక నినాదం ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడండి అని చెప్పని ఆవిడ చెప్పడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు కానీ ప్రజల యొక్క స్థితిగతులు కానీ ఖచ్చితంగా సేవ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించండి అని చెప్పే పరిస్థితుల్లోనే ఉన్నాయి అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా అతయుక్తి లేదు. ఏంటి సేవ్ డెమోక్రసీ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు సత్తులపల్లి వేదికగా మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, దానికి సమాధానం చెప్పండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి 22 మంది శాసనసభ్యుల్ని, 23 మంది శాసనసభ్యుల్ని, 2-3 పార్లమెంట్ సభ్యుల్ని మీరు పార్టీలో చేర్చుకుని కండు వాళ్ళు వేయడం సేవ్ డెమోక్రసీ అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని కాపాడుతాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని చెప్పని ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. దానికి ఉదాహరణ సత్తులపల్లి నియోజకవర్గం, దానికి ఉదాహరణ నరసరావుపేట నియోజకవర్గం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది కూలి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, రాజ్యాంగం అనేది తొంగులో తొక్కబడింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. కాబట్టి మనందరం కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన ఒక నినాదంతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజున ఒక సమన్వయంతో, ఒక స్పిరిట్తో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేశారో, రాబోయే రోజుల్లో సత్తులపల్లి దగ్గర నుంచి 174 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో కూడా ఒక చక్కటి ఆర్గనైజేషన్ ద్వారా మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిపించి పార్టీని గెలిపించి పార్టీని అభివృద్ధి ముందు ప్రధాన అగ్రభాగాన నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సేవ్ డెమోక్రసీ సేవ్ ఈ ప్రభుత్వంలో చోటు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్ని పూర్తిగా బాబు సైలెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ప్లే గ్రౌండ్స్ లేవు, బడ్జెట్ కేటాయింపులు లేవు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేసినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు తూతుమంత్రంగా కళ్ళనీటి పర్యంతంగా ముగిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఈ మధ్య ఆర్చరీలో ఒక అమ్మాయి ప్రైజ్ వస్తే క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనకడితే ముఖ్యమంత్రి గారి ఛాంబర్ దగ్గరికి పోయి న్యాయంగా నేను గెలుచుకున్నటువంటి దానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పని గొడవ చేసినటువంటి పరిస్థితి మనం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి 2019లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ క్యాబినెట్లో అంబటి రాంబాబు గారు కీలకమైనటువంటి పదవుల్లో ఉంటారు. కాబట్టి స్పోర్ట్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చి దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. నా ముందు మాట్లాడినటువంటి వక్తులు రోసీ గారు కానీ రజనీ గారు కానీ చెప్పారు స్పోర్ట్స్ యొక్క దుస్థితి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందో. కాబట్టి ఖచ్చితంగా క్రీడాకారులకి ప్రోత్సహించే విధంగా, క్రీడాకారుల్ని గౌరవించే విధంగా విజయవాడ కృష్ణా జిల్లా అన్నా కానీ గుంటూరు జిల్లా కానీ క్రీడలకి కేంద్ర బిందువు అన్నమాట. వాలీబాల్లో కానీ, కబడ్డీలో కానీ, షటిల్లో కానీ, బ్యాడ్మింటన్లో కానీ, క్రికెట్లో కానీ, కానీ మా విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని పూర్తిగా దాన్ని ఏ విధంగా తయారు చేశారంటే ముఖ్యమంత్రి గారి సభలకి వేదికగా మార్చేశారు.
ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు ఇన్నీ చెప్పడం కోసం దాన్ని వేదిక తయారు చేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకి హాస్టల్ సౌకర్యాలు కానీ లేకపోతే నిధుల సౌకర్యాలు కానీ ఏమాత్రం కూడా చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఖచ్చితంగా మార్పు అనేది రాష్ట్రంలో రాబోతా ఉంది. ఆ మార్పు ద్వారా రాబోయే రోజుల్లో క్రీడల్ని ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గ్రామీణ క్రీడల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను